నమస్తే. తానే రాజు, నేనే మంత్రి కార్యక్రమానికి స్వాగతం. జనం మనిషి, జనంలో జనంలా ఉండే మనిషి, ఆ గుణమే ఆయన్ను గొప్ప రాజకీయ నాయకుడిని చేసింది, శాసనమండలి చైర్మన్గా నిలిపింది. మాట తూటాల ఉన్నా మనసు మాత్రం వెన్నలా అనిపిస్తుంది. ఆయనే గుతా సుఖేందర్ రెడ్డి. మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి శాసనమండలి చైర్మన్గా ఎదిగిన ఆయన ప్రస్థానంలో ఆయన సతీమణి అరుంధతి పాత్ర ఏంటి తెలుసుకుందాం ఇవాళ మన తానే రాజు నేనే మంత్రి కార్యక్రమంలో. రండి. నమస్తే అండి సుఖేందర్ రెడ్డి గారు, అరుంధతి గారు, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ తానే రాజు నేనే మంత్రి. ఈ ప్రోగ్రామ్ పేరు చెప్తోంది, ఆవిడే రాజు ఇంటికి. మీరు జస్ట్ ఆవిడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతున్నారు అని. డూ అగ్రీ విత్ దట్ సార్? నా వరకు ఇంటి వరకే వాళ్ళు తప్ప బయట వాళ్ళది ఆదేశాలు మాకు బయట అసలు వద్దే వద్దు. ఇంట్లో కూడా నాకేం ఆదేశాలు ఏమి పోదు. ఓకే, రైట్. సో ఒకసారి మీరు తానే రాజు నేనే మంత్రి అని టైటిల్ చెప్పేస్తే మన ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదాం. ఓకే, తానే రాజు నేనే మంత్రి. వండర్ఫుల్. సో రాజు గారు, అరుంధతి గారు, సార్ గురించి, సార్ బ్యాక్గ్రౌండ్, ఆయన పొలిటీషియన్గా ఏమేం చేశారు, ఏం చేస్తూ ఉన్నారు అన్నీ మాకు తెలుసు కదా, బట్ బిహైండ్ ద స్క్రీన్ ఇంట్లో మీరు ఆయన్ని నడిపించేటువంటి ఒక వ్యక్తిగా, లైక్ యూనో సపోర్ట్ చేసేటువంటి ఒక భార్యగా, మీ గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ నాతో పాటు మా వ్యూయర్స్ కూడా ఉంది. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అమ్మగారు, నాన్నగారు, ఆ వివరాలు చెప్తారా? అమ్మా, నాన్న, ఇద్దరు సిస్టర్స్, ఇద్దరు బ్రదర్స్. ఓకే. ఒక బ్రదర్ డాక్టర్ యశోదాలు పనిచేస్తారు, వర్క్ చేస్తారు. ఒక బ్రదర్ అగ్రికల్చర్. ఇద్దరు సిస్టర్స్, పెద్దోళ్ళే నాకంటే, నేనే చిన్న లాస్ట్. ఓ, అండ్ వాళ్ళది కూడా అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్? ఎవరు పొలిటికల్? మా నాన్న ఉండేది సర్పంచ్. ఓకే. సో మీ ఎడ్యుకేషన్ అంతా ఇక్కడ ఈ ఊర్లో? అంతా మా ఇవ్వండి డిస్ట్రిక్ట్, అక్కడ పల్లెటూరు ఊరు. ఓకే. జయపాల్రెడ్డి గారు వాళ్ళ ఊరు. ఓ, రైట్. సో ఎన్నాళ్ళ క్రితం పెళ్ళైంది మీ ఇద్దరికి? ఎన్నేళ్ళు ఈ జర్నీ? 43. ఇప్పుడు మే వస్తే 44. 44 ఇయర్స్. అంటే ఏ ఏజ్లో పెళ్ళైందమ్మా మీకు? 19, 20. ఓకే. సో అప్పటికి సుఖేందర్ రెడ్డి గారు పొలిటీషియన్గా లేరు? పొలిటీషియన్. మరి ఏం నచ్చింది మీకు అని అడిగితే ఏం చెప్తారు? 44 ఇయర్స్ తర్వాత కూడా ఇంకా మీ పేరు మిమ్మల్ని గుర్తు చేయగానే నవ్వుతున్నారు. ఆమె ఎప్పుడు నన్ను పేరు పెట్టి పిలవదు కదా, నేను మాత్రం పేరు పెట్టి పిలుస్తాను. అవునా? ఏమంటారు మీరు? జనరల్గా నెక్ నేమ్ చిట్టమ్మ అని పిలుస్తారు చిన్నప్పటి నుంచి. ఓకే. విన్నారు? అదే పేరు నేను పిలుస్తాను జనరల్గా, చిట్టమ్మ అంటారు. కోపం ఎప్పుడైనా అనిపించినప్పుడు? ఎప్పుడైనా అంతే, కోపం ఉన్నా అదే పేరు. చిన్న వేరియేషన్ ఉంటుందేమో సౌండ్లో. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అరుంధతి అంటారు. ఓకే. ఓ పద్ధతి కొత్త వాళ్ళ ముందు. ఈ 43-44 ఏళ్ళ మీ ప్రయాణంలో సుఖేందర్ రెడ్డి గారి నుంచి నేర్చుకున్న విషయాలు అంటే ఏం చెప్తారమ్మా? ఓపిక, గుండె ధైర్యం, ఏదొచ్చినా చలించరు, బాగుండే ధైర్యం ఉంటారు. మాకేమో ఒక అగ్రెసివ్ పొలిటీషియన్ కనిపిస్తారు ఆయనలో. అలా ఏం లేదు, చాలా ఇంట్లో చాలా క్వైట్గానే ఉంటారు, చాలా ఓపిక. ఓకే. ఏం కోప్పడు బయట ఎన్నున్నా కూడా ఇంట్లోకి వస్తే మంచిగా ఫ్యామిలీ మ్యాన్ లాగే ఉంటారు. ఇంత మనమల్ల మనవరాలతో ఆడుకోవడం అంత. ఓకే. అంటే మీ ప్రశాంతమైన ఫేస్ చూడగానే ఆయన కూడా ప్రశాంతతలో వచ్చేస్తారేమో, మే మైట్ బి ద రీజన్. రైట్. సుఖేందర్ రెడ్డి గారు, అంటే ఒక్కసారి మనం ఇలా తిప్పి ఫ్యాన్ 44 ఏళ్ళ వెనక్కి వెళ్తే, అంటే నార్మల్గా పెళ్లి చూపులు ఆ టైప్ పెళ్ళి, లేదంటే ఇష్టపడి? ఇష్టపడి. లవ్ మ్యారేజా? ఇది కదా నాకు కావాల్సింది. ఇద్దరు మేము ఒకటే స్కూలు. ఆహా. నేను 10th, ఆమె 7th. కానీ అప్పుడు ఈ మ్యారేజ్ దీని గురించి ఆలోచన లేదు. అంటే ఆమె, నేను ఆమెకు తెలుసు, ఆమె నాకు తెలుసు. నా మేనమామల ఊరే అది. వాళ్ళు మా మామల ఎదురుంగిళ్ళే వీళ్ళవి. ఓకే. విన్నారా? ఎక్కువ మేనమామల ఇంటికి వెళ్ళేవాళ్ళేమో మీరు? అక్కడ చదువుకున్నారు? ఎస్ఎస్సీ అక్కడే చదివాను. ఓకే. ఓకే. జయపాల్రెడ్డి గారే మా మేనమామలు, వాళ్ళ ఇంట్లోనే చదువుకున్నాను నేను ఎస్ఎస్సి. తర్వాత 4-5 ఇయర్స్ తర్వాత ఇలా ఫాదర్ చనిపోయినాడనే దాని తర్వాత వాళ్ళు ఒక మా మేనమామలో ఒక ఆయన ప్రపోజల్ పెట్టాడు. అప్పుడు నేను ఓకే అన్నాను, ఎందుకంటే చూసి ఉన్నాను కాబట్టి పెద్ద దాని గురించి ఆలోచన చేయలేదు.
కాకపోతే ఏంటంటే నాకు మేనమామకు కూడా కూతురు ఉంది. ఓకే. అప్పుడు కొంత డిస్టర్బెన్స్ ఏంటంటే మా మదరు మా ఫాదర్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. మేనమామ పిల్ల ఉన్న తర్వాత ఎదురుగా పిల్లని చేసుకుంటే అట్లా ఉంది. కామన్గా ఊళ్ళల్లో ఉండే సిచ్యువేషన్. అయినా ఓ 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ పెద్దలు అందరు కూర్చొని మాట్లాడి మ్యారేజ్ అయిపోయింది. ఓకే. అంటే ప్రపోజల్ మీరే పెట్టారు వాళ్ళు అంటే అంతే ఆల్మోస్ట్ అంతే అనుకోండి. నడిపించారు కథ. ఓకే. సో అలా ఒప్పించేసి పెళ్లి చేసుకున్నారు. మీకు అనిపించిందమ్మా అంటే ఆయన నన్ను ఇష్టపడుతున్నారు అని ఎక్కడైనా ఆ ఫీల్ మీకు కనిపించేలా ఉండేవారా? చాట్ చాటుగానే ఉండేవారా? ప్రపోజల్ వచ్చింది ఇంకా తెలిసిన వాళ్ళే కదా అని మేము కూడా. కానీ కొన్ని రోజులు ఇష్టపడ్డారని తెలుస్తుంది కదా. అంత ముందంతా ఒక సూపర్ సీనియర్ మీ స్టూడెంట్ మీ స్కూల్లో అనేటువంటి మాత్రమే ఇంకా స్కూల్మేట్. సో ఇమ్మీడియట్గా మీరు కూడా ఓకే చెప్పేశారు అక్కడి నుంచి రాగానే. గుడ్ గుడ్. అయితే పెళ్లి చూపులు అలాంటివి ఏం జరగలేదు. నాకు చూపుల కన్నా ముందే మేము చూసుకొని చిన్నప్పుడు చూసాం కాబట్టి నో అరేంజ్మెంట్. రైట్. సో పెళ్లి తర్వాత ఫస్ట్ మీకు ఇచ్చిన గిఫ్ట్ సుఖేందర్ రెడ్డి గారు? అప్పట్లో అంత గిఫ్ట్లు అదంతా లేదు కదమ్మా. ఇప్పుడంటే అప్పట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది బోల్డ్ చెప్పారండి మాకు. మేము పెళ్ళికన్నా ముందే ఇద్దరం పిక్చర్లకు పోయేది కలిసి తిరిగేది ఒకటి రెస్టారెంట్లకు పోయేది హైదరాబాద్. చూసారా సినిమాలు కూడా ఓహిపోయి ఫస్ట్ ఇద్దరు కలిసి చూసిన మూవీ అనుకుంటే శాంతి థియేటర్లో చూసినాము. అది పిక్చర్ అయితే యాది లేదు. హీరో ఎవరో గుర్తున్నారా పోని? పెద్ద మేడంకి గుర్తుండొచ్చు. మరో చరిత్ర ఏదో చూసినట్టు కమల్ హాసన్ శాంతి థియేటర్లో చూసినట్టు. ఏం చెప్పేవాళ్ళు అమ్మ ఇంట్లో? అలా మొదలైంది అనమాట. గుడ్ గుడ్. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత మీరేమో ఇంట్లో చిన్నవాళ్ళు అంటే కొంచెం డెఫినెట్గా ప్యాంపర్డ్ చైల్డ్ అయి ఉండొచ్చు. వెళ్ళిన తర్వాత అత్తగారింటికి ఎలా అనిపించింది? అక్కడ ట్రీట్మెంట్ అది ఇమ్మీడియట్గా సెట్ అయిపోయారా ఆర్ యూ టుక్ టైమ్ టు సెటిల్ డౌన్? ఏం లేదు, వాళ్ళు కూడా మంచిగానే అంత అంత అడ్జస్టబుల్గా ఉండింది మంచిగానే. ప్రాబ్లం ఏం లేదు. ఓకే. ఎప్పుడు పొలిటికల్గా ఎంట్రీ ఇస్తున్నాను అని చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? నేను ఇంటర్మీడియట్లోనే స్టూడెంట్ లీడర్, ఇక్కడ ఎన్బీ సైన్స్ కాలేజ్ జనరల్ సెక్రటరీ. ఇప్పుడు 71-72. ఓ తర్వాత 74లో గ్రాడ్యుయేషన్ నుంచి ఊరికి వెళ్ళిన తర్వాత అగ్రికల్చర్ మీద కాన్సన్ట్రేషన్ చేసేది. తర్వాత అప్పుడే యూత్ కాంగ్రెస్లో కూడా తిరిగేది. కొంచెం మా వెల్ టు డూ ఫ్యామిలీనే. నేను 74లోనే మోటార్ సైకిల్ అన్నీ ఉండేది నాకు కాబట్టి మనం జనరల్గా బాగానే పొలిటికల్గా తిరిగేది. 77లో మా మ్యారేజ్ అయింది. అంటే అది 75 అంటే 2 ఇయర్స్ ముందే కదా. అవును. కాబట్టి ఇక మాకు కంటిన్యూటీ బిజినెస్ కూడా 77లోనే నేను రిక్స్ బిజినెస్ కొన్నాను. కొని బిజినెస్లో దిగాను. ఆ రిక్స్ బిజినెస్ కూడా ఏంటంటే రాజకీయాల కంటే ఎక్కువ టైం స్పేర్ చేయాల్సి వచ్చేది. అప్పుడు బిజినెస్ మ్యాన్గా బిజీ, పాలిటీషియన్గా బిజీ. ఎప్పుడైనా ఇట్లాంటి విషయాల్లో చిన్న చిన్న అంటే ఐ మీన్ లైక్ అడగడం చిన్నపాటి ఇవి చేసేవాళ్ళ టైం ఎక్కువ స్పెండ్ చేయట్టేదని అప్పుడప్పుడు ఉంటాయి. కానీ ఎలా ఏం కూల్ చేసేవారు మరి? ఊరు ఏం చేసేది ఏముండదు. నేనేమన్నా ఆర్సీగా మాట్లాడితే అవి తట్టుకోలేదు అంతే. నేనేదో కోప్పడ్డాను అనుకో అవి ఏడ్చేది అంతే. ఏడిస్తే ఒక రోజు రెండు రోజు మళ్ళీ ఎవరు మాట్లాడేవాళ్ళు? నేనే మాట్లాడతాను. రాజకీయాల్లో గెలుపోటములు అనేవి చాలా సహజం. అంటే మీరు ఎంపీగా చేశారు అండ్ ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి ఇవి కూడా చూశారు. సో ఆ టైంలో ఇంట్లో వాళ్ళ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండేది లైక్? అంటే 2004 కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే నేను అప్పటికే ఎంపీగా ఇదేళ్ళు ఉన్నాను. 2004 ఎమ్మెల్యేగా ఓడిపోయినాను. అప్పటికి నాకు బంజారాయల్స్ ఇల్లు ఉండేది. అప్పుడు బాగా డబ్బులు ఖర్చు అయినాయి ఎన్నికల్లో.
ఆ ఇల్లు అమ్మినప్పుడు మాత్రం షీ రెసిస్టెడ్ అరే మనం ఇంత మంచి ఇల్లు కట్టుకొని నువ్వు అమ్ముతా ఎట్లా అనే దాని మీదనే కొంత, కానీ అది కూడా అంత ఒక 1 or 2 months ఎక్కువ టైం మళ్ళీ కన్సోల్ అయిపోయి మన పని మనం చేసినాం. మళ్ళీ 2009లో మళ్ళీ ఎంపీ అయ్యాను, 2014లో మళ్ళీ ఎంపీ అయ్యాను. ఓకే, సో ఇవన్నీ చాలా సహజం, మీరు మాత్రం అంటే చాలా లైట్గా తీసుకుంటారు. నేను ఓడిపోయినప్పుడు కూడా ఓన్లీ 1/2 hour థింక్ చేసినాను. ఇప్పుడు టీడీపీలో ఉంటే నేను ఫస్ట్ టైం ఎంపీ కూడా టీడీపీలోనే. 2004లో యాంటీ వేవ్ ఉంది టీడీపీకి, బాగా వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఓడిపోయాను. ఇప్పుడు రాజకీయంగా మీరు తీసుకునేటువంటి డెసిషన్స్ లైక్ పార్టీలోంచి ఇంకో పార్టీలోకి మారటం కావచ్చు, టీడీపీలోంచి కాంగ్రెస్కి, కాంగ్రెస్లోంచి టీఆర్ఎస్కి, ఇవన్నీ మీరు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళ లేదంటే దాని గురించి కూర్చొని మీ ఇద్దరు మాట్లాడుకునే డెసిషన్స్? అట్లే 2009 అనే వరకు నా కొడుకు కూడా వచ్చాడు కదా, ఏదైనా ఉంటే నా సంతోరు మాట్లాడతాను. తర్వాత వెల్విషర్స్ చాలా ఇన్నేళ్ళ రాజకీయ జీవితంలో ఎంతోమంది వెల్విషర్స్ ఉంటారు కదా, ఏది బెస్ట్ అనేటువంటిది అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో. తర్వాత ఎప్పుడు కూడా నేను కాంగ్రెస్లోకి పోయినప్పుడు కూడా నా రిక్వెస్ట్ మీద కాదు, రాజశేఖర్ రెడ్డి గారే 2 times రిక్వెస్ట్ చేసి అంతకుముందు 2008లోనే రమ్మన్నారు, నేను అప్పుడు వెళ్ళలేదు. 2009లో అంతకుముందు కూడా ఒకసారి మా వియంకుడు గారి ఇంటికి పంపించినాడు, చిన్నారెడ్డి మినిస్టర్ గారు ఉండే, అప్పుడు కూడా నేను వెళ్ళలేదు. 2009లో ఎప్పుడైతే టీడీపీలో నా పార్లమెంట్ సీటు కన్ఫామ్ కాలేదో అప్పుడు నేను ఇన్ఫర్మేషన్ మాత్రం ఇచ్చినాం, వెంటనే ఆయన నన్ను పిలిచి టికెట్ కన్ఫామ్ చేసినారు. మీరు అంటే ఇంత కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలుగా ఉండి మీరు అంత ఫైట్ చేసి ఇచ్చింది మేమే తెచ్చింది మేమే అనేటువంటిది జనాల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయిందా, ఎందుకు ఈరోజు కాంగ్రెస్కి ఈ పరిస్థితి ఉంది అని అంటున్నారు? దానికి ప్రధానమైనటువంటి కారణం కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకమైన తప్పు చేసింది. ఏ మాట కామాట కేసీఆర్ గారు చాలా సిన్సియర్గా నేను నా పార్టీని కాంగ్రెస్లో కలుపుతామని ఆయన సోనియా గాంధీ దగ్గరకు వచ్చారు, ఎంటైర్ ఫ్యామిలీతో కూడా కలిసినారు. ఆమె దిగ్విజయ్ సింగ్ గారితో మాట్లాడమన్నారు, ఆయన 3 రోజులు దాన్ని డిలే చేసినారు. డిలే చేయడంతో పాటు మా దాంట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ లేకున్నా మనమే గెలుస్తాం, మనమే తెలంగాణ ఇచ్చినాం అనేటువంటి ఒక బూస్టప్ను అక్కడ కలిగించినారు. దాంతో కేసీఆర్ కొంచెం ఆత్మాభిమానం దెబ్బతిని ఆయన మరి హైదరాబాద్కు వచ్చి మనమే ఓన్గా ఫైట్ చేయాలనేటువంటి ఆలోచన. తెలంగాణ ప్రజల్లో ఒక విశ్వాసం ఏంటంటే కేసీఆర్ వల్లనే ఇది సాధ్యమైంది అనేటువంటిది, కేసీఆర్ ఉద్యమం వల్లనే ఇది సాధ్యమైంది అనేటువంటి ఒక నమ్మకం ఆయనను అధికారంలోకి తీసుకొచ్చి. ఇప్పటికి మీరు చూస్తారు కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువ, ఒకరు జడ్చర్లకు వెళ్ళి పాదయాత్ర అంటే ఒక ఆయన వరంగల్కి వెళ్ళి అంటాడు, ఒక ఆయన ఖమ్మంకి వెళ్ళి అంటాడు. అంటే అధికారాలు లేకపోయినా తగాదలకు సమస్యలకు కొదవ ఉండదు దాంట్లో, కాబట్టి అది అక్కడ దెబ్బతిన్నటువంటిది. అంటే మీరు కాంగ్రెస్లో వర్క్ చేసి మీరు పార్టీని ఓన్ చేసుకొని చాలా ప్రజలకు కూడా ఎంతో మేలు చేసినటువంటి ఒక వ్యక్తిగా ఈరోజు కాంగ్రెస్ పొజిషన్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? కొంత బాధగా ఉంటుంది. బాధగా ఎందుకనంటే దాంట్లో స్వయంకృత అపరాధం తప్ప కాంగ్రెస్ పార్టీకి ఎవరు చేసిన నష్టం కాదు. ఉదాహరణకు మీకు 2018-19 పార్లమెంట్ ఎన్నికలు అనుకోండి, దేశంలో మొత్తం కాంగ్రెస్ మళ్ళీ దెబ్బతింది. 14లో 40-46 సీట్లే గెలిచింది, 19లో కేవలం 55 సీట్లు మాత్రమే గెలిచింది. అంటే అపోజిషన్ కావాల్సినటువంటి సంఖ్యాబలం కూడా గెలవలేదు. అప్పుడు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాజీనామా చేసి వెళ్ళిపోయినారు. అది పెద్ద మిస్టేక్. ఎప్పుడు కూడా గెలిచినా ఓడినా ఆ స్థానంలో ఉండి ఫైట్ చేస్తే మోరల్ కరేజ్ అనేటువంటిది క్యాడర్ కానీ లీడర్స్ కానీ ఉంటుంది. మీరు చాలాసార్లు అన్నారు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిని, కోమటిరెడ్డి బ్రదర్స్ వల్లే ఈరోజు కాంగ్రెస్ సర్వనాశనం అయిపోయింది అన్నటువంటివి కూడా విన్నాం. నేను వాళ్ళని వ్యక్తిగతంగా ఎప్పుడు అనలేదు, కానీ జిల్లాలో మా జిల్లా వరకు, ఎందుకంటే నా పార్లమెంట్ స్థానంలోనే వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా 2 ఎన్నికల్లో మేము కలిసే పని చేసినాం. వాళ్ళ గెలుపు నా సహకారం ఉంది, నా గెలుపు వాళ్ళ సహకారం ఉంది. దాంట్లో ఎక్కడ వాళ్ళ ఇంటర్నల్ డిస్ప్యూట్స్తోనే ఆధిపత్యపూర్తోనే
నేనేమో మొదల నుంచి కూడా జర పెద్ద మనుషులాగా అందరిని కలుపుకొని పోయే ప్రయత్నంలో నేను ఉండేది. కానీ వాళ్ళ దాంట్లో ఉండేటువంటి తగాలతోనే నేను బయటకు రావడం అనేది జరిగింది. అంతే తప్ప ఎవరితో వాళ్ళతో నాకు వ్యక్తిగతమైనటువంటి భేదాభిప్రాయాలు ఏమవుతుంది. సో అరుంధతి గారు, మీరంటే ఇలాంటివి విన్నప్పుడు కామెంట్స్ అంటే వాళ్ళకి రాజకీయ నాయకులుగా చాలా సహజం వాళ్ళు ఆరోపణలు ప్రత్యారోపణలు ఇవంతా, కానీ ఒక భార్యగా మీరు ఇలాంటివి చూసినప్పుడు విన్నప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? ఒకసారి బాధ అవుతుంది, కొంచెం తనతో డిస్కస్ చేసినప్పుడు అంత కూల్ చేసేస్తారు, ఇది కాదు ఇది ఇట్లా ఇది ఇట్లా అని చెప్తారని కూల్ అయిపోతుంది. ఎందుకు వచ్చిన రాజకీయాలు మనకు ప్రశాంతంగా ఉండకుండా ఎందుకు వాళ్ళతో వీళ్ళతో మాటలు అనిపించుకోవడం అని ఎప్పుడైనా అనిపించిందా? ఒకసారి అనిపిస్తుంది కానీ ఇంకా అవన్నీ కామనే కదా పాలిటిక్స్లో, అలవాటు అయిపోయింది. అలవాటు మొదట్లో అనిపించింది ఇప్పటికంటే ఇప్పుడు చాలా ప్రశాంతంగా. లాస్ట్ 10 ఇయర్స్ 96 to 2008 వరకు నక్సలైట్లు సీవియర్గా తట్టు ఉండేది. నాకు రెండు సార్లు నా మైళ్ళను బ్లాస్ట్ చేసేది చేసినారు. ఒకసారి మాధవరెడ్డి గారి కారు కూడా నాదే బ్లాస్ట్ అయిన కారు కూడా. ఓకే, ఆ సందర్భాల్లో కొంత అసలు ఇంట్లోకి వెళ్ళి ఉదయం వెళ్తే రాత్రికి ఇంటికి వచ్చేంత వరకు గ్యారెంటీ ఉండకపోయింది. అటువంటిప్పుడు చాలా బాధ ఇబ్బందులు ఉంటారు కదా. వారేగా ఇంటికి వచ్చేంత వరకు వస్తారా రారా అయ్యింది అనేది టెన్షన్. ఆ పీరియడ్ చాలా క్రిటికల్ పీరియడ్. సో ఇంకా మీ పిల్లల గురించి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు, వాళ్ళ ఎదుగుదలని చూడటము ప్రత్యక్షంగా చాలా మిస్ అయ్యి ఉంటారేమో సుకేందర్ రెడ్డి గారు. మిస్ అయ్యారు. అండ్ మీరు ఆయన పాత్ర మీరే పోషించారు, అమ్మగా కూడా మీరే అన్నీ అయ్యి చూసుకోవాల్సి వచ్చిన టైంలో ఎలా ఇది చేసుకున్నారు అంటే అది బర్డెన్ అని నేను చెప్పను, బట్ కొంతవరకు అయితే మీకు కొంచెం అప్పుడు చూసుకోకపోయేది. చిన్నప్పుడు కొంచెం ఎప్పుడు ఎక్కువ తిరిగేది నేనే, పిల్లలు స్కూల్ పేరెంట్స్ మీటింగ్ అన్నా ఏదైనా నేనే చూసుకునేది, వాళ్ళకి ఏదన్నా వచ్చినా కూడా అప్పుడు కొంచెం బాధ అయ్యేది. కానీ ఇంకా అన్నీ కామనే అయిపోయింది, అలవాటు అయిపోయింది. ఎప్పుడైతే పిల్లలు ఇద్దరు అంతా మంచిగా ఉన్నారు అంత హ్యాపీనే. సుకేందర్ రెడ్డి గారి మేజర్ కంప్లైంట్ ఏంటండి మీకు ఆయన పైన ఉన్నది చెప్పండి. కొద్ది మేము బయట జరిగే విషయాలన్నీ కూడా చెప్పాం కదా, చెప్పకపోతే నాకు చెప్పకపోతే ఎట్లా? తర్వాత ఎవరో అడిగితే చెప్తే నాకు తెలియదు పలానా రోజులు చెప్పినారు వాళ్ళ ద్వారా నాకు తెలుసుకోవాలి. చాలా బాధ కదా, నేను అర్థం చేసుకుంటా కదా అని నేను అంటాను. అది కొన్ని కొన్ని దాచిపెడతారు. ఒకటి ఏమైనా చిన్న ఎగ్జాంపుల్ చెప్తారా సరదాగా? బయట ఎన్నో ఖర్చు పెడతారు కదా, అవి ఎందుకు వేస్ట్ అంటాం కదా మనము లేడీస్ అన్నప్పుడు, అవి కొన్ని చెప్పారు అంతే. ఓకే, అది ఎవరు ద్వారా మీకు తెలుస్తుంది? తెలుస్తుంది, అప్పుడు చెప్తే మనం కూడా అర్థం చేసుకుంటాం కదా అని కదా. ఎందుకు సరే ఎలాగో తెలుస్తుంది, బోల్డ్ దారులు ఉంటాయి కదా, చెప్పేస్తే అయిపోతుంది కదా. ఇప్పటికి ఏమైనా ఉన్నాయా ఇంకా? ఇప్పుడు ఏముంటాయి ఇంకా అంతే. ఇప్పుడు ఆమె క్యాషియర్, నాకైనా నా కొడుకైనా నా కోడలికైనా ఆమె దగ్గర దిచ్చి తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు అన్నీ బాబే చూసుకుంటాడు కాబట్టి తక్కువలే, కానీ ఏమైనా రాజకీయమే. ఓకే, అండ్ మీ అబ్బాయికి పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదా లేదంటే? అంటే ఇంట్రెస్ట్ అంటే నా ఎన్నికల్లో ప్రతిసారి వచ్చే 2 మంత్స్ పనిచేసి జనంతో బాగా కోఆపరేటివ్గా ఉంటాడు, కానీ తర్వాత ఆయన బిజినెస్. ఆయన అంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి? ఇప్పటివరకు అయితే లేదు, భవిష్యత్తు చెప్పలేదు. అంతే, మీకు ఇంట్రెస్ట్ ఉందా? నాకు ఇంట్రెస్ట్ అంటే వాళ్ళు చేసుకోదలు చేయాలనేటువంటి కోరుకుంటే తప్పనిసరిగా మనం ఎంకరేజ్ చేస్తాం, దాంట్లో ఏం తప్పేం లేదు. ఇప్పుడు ఒక వార్త మాత్రం వైరల్ అవుతూ ఉంది, దీనికి ఇంకా ఫుల్ స్టాప్ మీరు పెట్టారో లేదో ఒక స్పష్టతనిస్తే బాగుంటుంది. నాగార్జున సాగర్ ఎన్నికల్లో మీరు పోటీ చేయబోతున్నారా? నాకు ఇంతవరకు అటువంటి ఆలోచన నాకేం లేదు, అదే ఆ ప్రపోజల్ కూడా నా దగ్గర రాలేదు. కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు ఏంటంటే జానారెడ్డి గారు నిలబడితే ఆయన మీద మీరైతేనే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం చర్చ మాత్రం జరుగుతున్నమాట వాస్తవం. కానీ నేను ఆ వైపు ఏం లేను, పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటే ముఖ్యమంత్రి గారి నిర్ణయమే తప్ప నా వరకు అయితే నేను ఆలోచన లేదు. అండ్ పార్టీలో కూడా కేటీఆర్ గారు త్వరలో కాబోయే సీఎం అని అవన్నీ అవి అంటే ఇప్పుడు ఆయన ఫుల్ స్టాప్ పెట్టారనుకోండి, కేసీఆర్ గారు నేనే రాబోయే 10 ఏళ్ళు కూడా నేనే సీఎం అని చెప్పేశారు, ఎందుకు అలాంటివి ఆ కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్? అవి మంత్రుల నుంచి కూడా విన్నాం మేము. కేటీఆర్ గారు అన్నిట్లో సమర్థుడు, దాంట్లో గుడ్ అడ్మినిస్ట్రేటర్, తర్వాత టైం ఇవ్వగలడు, తిరగగలడు, చేయగలడు అనేటువంటిది ఒక పార్టీలో క్యాడర్లో ఉన్నటువంటి ఫీలింగ్. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన కార్యనిర్వాహక అధ్యక్షుడు అయినాడో
పార్టీకి. అప్పటి నుంచి ఆయన మీద కొంత పార్టీ మీద కూడా ఆయన గ్రిప్ వస్తున్నది కదా. ఆ సందర్భంలో ఒకవేళ పెద్ద ఆయన కేసీఆర్ గారు దేశ రాజకీయాల్లో పోతామని ప్రకటించి ఉన్నారు. అటువంటి సందర్భం వచ్చినప్పుడు కేటీఆర్ గారే ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం చాలామంది చెప్పినారు. సమర్థుడు అనేటువంటి విషయం చెప్పారు. అన్ని భాషల్లో ప్రావీణ్యం ఉంది, అడ్మినిస్ట్రేటరు అనేటువంటి విషయం నేను యాజ్ ఎ చైర్మన్గా కూడా చెప్పాను. నేను బంగారు తెలంగాణ సాధించిన తర్వాత ఆ కుటుంబం మాత్రమే బంగారు కుటుంబం అయింది, కానీ తెలంగాణ ఎక్కడ వేసింది అక్కడే ఉంది అనేటువంటి విమర్శలకు మీరు ఇచ్చే సమాధానం? బంగారు తెలంగాణ అనేటువంటిది శాంతి భద్రతలో సమస్య లేకుండా ఉండడం, మత సామరస్యాన్ని కాపాడడం, రైతులకు కావలసినటువంటి రైతు బంధు రావడం, ఉచితంగా 24 గంటలు కరెంట్ ఇవ్వడం, రైతు పండించిన ప్రతి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడం ఎంఎస్పికి, ఇవన్నీ కూడా పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమం. దేశంలో ఎక్కడ లేవు. ఇవాళ 40 లక్షల మందికి ఆసరా పెన్షన్లు వస్తున్నాయి. 200 రాజశేఖర రెడ్డి గారు ఇస్తే ఓ బ్రహ్మాండంగా పోయినారు. ఇవాళ 2016 ఇస్తున్నారు, వికలాంగులకు 3016 ఇస్తున్నారు. రాజకీయాల నుంచి కాస్త పక్కకు వచ్చేసి మళ్ళీ మీ ఇంటికి వచ్చేస్తే, అరుంధతి గారు సార్ అంటే మనసు వెన్న మాట మాత్రం కొంచెం కటువుగా ఉంటుంది అనేది అందరూ చెప్తున్నటువంటిది, మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? ఇంతవరకు అయితే అంత నార్మల్ కూల్గానే ఉంటుంది. ఏ సందర్భాల్లో కోపం వస్తూ ఉంటుంది? ఏమో ఇంట్లో తక్కువే కోపము, బయట ఏముంటుందో తెలియదు. బయట వదిలేయండి, మనం ఇంటి గురించే మీతో మాట్లాడుతున్నా అంటే ఇంకే నాకు అన్నీ నీట్గా ఉండాలంటారు, అవి నీట్గా లేకపోతే కోపం. ఏది ఎక్కువగా తింటారు ఇష్టంగా? కొన్ని వంకాయ చికెన్ అట్లా, కొన్ని ఉంటుంది తలకాయ మాంసం అట్లాంటివి కొంచెం ఇష్టం. ఓకే, ఎప్పుడైనా గరిటె తిప్పారా? అసలు స్టవ్ ముట్టియడం కూడా రాదు. అసలు స్టవ్ ముట్టియడం కూడా రాదు. రాదు రాదు. ఓకే, ఇద్దరు కలిసి వెళ్ళిన హాలిడే స్పాట్ బాగా గుర్తుండిపోయింది? చాలా తిరిగానండి. సార్ బర్త్డే ఎప్పుడండి డేట్? రికార్డులో అయితే ఫిబ్రవరి 2, అసలు అయితే ఆగస్ట్లో. ఓకే, సో రెండు గుర్తు. మీరు చెప్పండి సార్ మేడం బర్త్డే. అనుకుంటారా? జూలై కదా. తెలీదు సార్, తెలీదా? బర్త్డే నాకు నా బిడ్డ జ్ఞాపకం చేస్తుంది. ఓకే, ఇయర్ మమ్మీ బర్త్డే విషయం చెప్పి రావాలి అడిగితే అప్పుడు చెప్తా. ప్రతి ఇయర్ కూడా తనే గుర్తు చేస్తుంది అనమాట. ఓకే, ఎప్పుడైనా అడిగారు అసలు నా బర్త్డే కూడా గుర్తుంచుకోనంత ఏంటి మీరు అని? ఎవరి పిల్లలది కూడా కొంచెం అంత గుర్తుండదు. నేనే ఈరోజు పిల్లల బర్త్డే విష్ చేయండి అంటే గుర్తు చేస్తే చేస్తారు. చాలా వరకు పాలిటిక్స్ గురించి, ఓన్లీ మ్యారేజ్ డే మాత్రం గుర్తుంటుంది. ఆయన గుర్తున్నవి ఎవరి పని చెప్పనా? సోనియమ్మది, కేసీఆర్ గారిది, కేటీఆర్ గారిది. కేసీఆర్ గారిది నాది సేమ్ ఇయర్ సేమ్ మంత్. ఓకే, నాది 2 ఫిబ్రవరి 1954, ఆయన 17 ఫిబ్రవరి. మొన్నే చేసుకున్నారు కదా, ఇవైతే బాగా గుర్తుంటాయి. ఓకే, పాలిటిక్స్లో అది పార్ట్ కదా. యా యా, ఆఫ్ కోర్స్. అండ్ మీరు మొత్తం అంతా కూడా పుణికి పుచ్చుకున్నారు కదా, మొత్తం బాడీ అంతా ఇంకా పాలిటిక్స్ అయినప్పుడు తప్పదు ఇంకా. ఓకే, మీకు అరుంధతి గారిలో నచ్చే క్వాలిటీస్ అండి? ఆమె ఏది ఇది కావాలని ఏదేం డిమాండ్ ఏమి ఉండదు. ఏ డిమాండ్ లేనప్పుడు ఇంకేముంటుంది? ప్రశాంతమైన జీవితం. ఎప్పుడైనా సర్ప్రైజ్ చేశారా? మాకు సర్ప్రైజ్ అంటూ ఏమి ఉండదు. వినారా? సర్ప్రైజ్ అనేది ఏం లేదు. రీసెంట్గా కలిసి ఏమైనా చూసిన సినిమాలు ఈ మధ్య కాలంలో లేదు. ఎన్నాళ్ళైందండి ఇద్దరు కలిసి సినిమాకి వెళ్ళి? నేను అనుకుంటా ఏదో అన్నమయ్యనా మన ఇద్దరం మన థియేటర్లో ఇక్కడ అన్నమయ్యండి. చాలా అసలు సినిమాలు అట్లా ఏమున్నది, సేపు న్యూస్ అంతే పొలిటికల్. మా ఇద్దరికి కూడా నా ఛానల్ నా టీవీ నాదే, ఆమె టీవీ ఆమెదే. అలాగే ఉంటుంది. ఇప్పుడు మగధీర ఏదో చూసినట్టున్నాం. అండ్ ఆవిడకి ఇష్టం లేనివి అంటే ఏం చెప్తారు? ఇష్టం లేని అనేది ఇంతవరకు మనకేం ఎక్స్ప్రెస్ చేయలేదు కదా, అడవులు ఖర్చు పెట్టొద్దని చెప్తుంటారు. ఇష్టం లేదు అది గతంలో, నాట్ నౌ. ఇప్పుడు లేదు అంటే మీరు ఇప్పుడు దారిలోకి వచ్చినట్ట? లేదు, ఇంకా నాకు అలవాటు అయిపోయింది. సో అది అలాగే ఉంది ఆ క్వాలిటీ, మీరు అడ్జస్ట్ అయిపోతున్నారు అనమాట ఇంకా.
వైఫ్కి మీరిచ్చే నిర్వచనం? భర్త చేసే పనులను ప్రోత్సహించడం. ఏ పనులు చేసినా సార్? అంటే ఏం పనులు, ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి, ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. విన్నారు మీరు మా ఏం చెప్తారు భర్త అంటే ఎలా ఉండాలి, భర్తకి ఇచ్చే నిర్వచనం మీరు? అయితేగా ఇప్పుడు భార్యాభర్తల సంబంధం కలకాలం అలా చక్కగా నిలిచి ఉండాలంటే ఆ అంశాలు ఏంటంటారు? కలిసి ఒకటి ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం, కాంప్రమైజ్ కావడం. ఒకరికి నచ్చింది మనకు కూడా నచ్చకపోవచ్చు, మనకు నచ్చవచ్చు, కానీ అడ్జస్ట్ అయిపోవాలి తప్పదు. థ్యాంక్ యూ సో మచ్ సుఖేందర్ రెడ్డి గారు, అరుంధతి గారు మా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.